హలో ఇవో ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నాను సో ఈ రోజు అయితే మనకు వ్లాగ్ ఏం లేదండి సో నేను ఒక కెనాన్ త్రీ థౌజండ్ డి డిఎస్ఎల్ఆర్ కెమెరా అయితే తీసాను సో వాటిని అన్బాక్సింగ్ చేసి మీకు చూపిస్తాను ఒకసారి అయితే మీరు చూసేయండి సో ఇది అండి మన కెమెరా వచ్చేసి సో ఇది కెనాన్ కంపెనీ వాళ్ళది వన్ ప్లస్ వన్ టూ ఇయర్స్ ఆఫర్ ఇచ్చారు మనకి వ్యారంటీ కార్డ్ అనేది సో ఇది ఈఓఎస్ వాళ్ళది సో ఈఓఎస్ త్రీ హండ్రెడ్ డి అండి ఇది సో డిఎస్ఎల్ఆర్ కెమెరాని సో ఇది అరౌండ్ ఒక మనకి ఇక్కడ మెమరీ కార్డ్ కూడా ఇస్తారు ఇది సిక్స్టీన్ జీబీ అండి సో మంచి కంపెనీయే సో ఇంకోటి నెక్స్ట్ నాకు ఆఫర్లో మోటార్ల వాళ్ళది హెడ్ సెట్ ఒకటి వచ్చింది చాలా బాగుందండి సో అలాగే ఒక బ్యాగ్ కూడా ఇచ్చారు మనకి ఏదైతే క్యారీ చేసుకుంటామో కెమెరాని క్యారీ చేసుకోవడం కోసం అయితే ఒక బ్యాగ్ ఇచ్చారు కెనాన్ కంపెనీ వాళ్ళే చాలా బాగుందండి సో మంచి క్వాలిటీగా ఉంది ఇది సో మనం ఎక్కడికైనా జర్నీకి వెళ్ళినప్పుడు అలాంటప్పుడు మనం మంచిగా కెమెరాని ఐ మీన్ డిస్పోజ్ అవ్వకుండా సారీ సో మనకి కెమెరాకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం ఇందులో పెట్టుకుంటే మంచిగా సేఫ్ అవుతుంది మనకి కెమెరా సో దానికోసం అనేసి ఒక బ్యాగ్ ఇచ్చారు అలాగే ఇది మోట్రోలో కంపెనీ వాళ్ళది హెడ్సెట్ అండి సో హెడ్సెట్ కూడా చాలా చాలా బాగుంది ఇది అమెజాన్ అలెక్సన్ కూడా ఎనేబుల్ అయ్యి ఉంటుంది ఇది టెన్ అవర్స్ బ్యాటరీ టైం వస్తుందండి సో లైట్ చాలా లైట్ వెయిట్గా ఉంటుంది నాయిస్ కూడా చాలా తక్కువ ఉంటుంది కాల్స్ మనం రిసీవ్ చేసుకోవచ్చు నైట్ టైం జర్నీలో కూడా చాలా మంచిగా ఉంటుంది ఇది సో ఒకసారి మనం ఛార్జింగ్ పెడితే టెన్ అవర్స్ దాకా వస్తుంది నాయిస్ సౌండ్ కూడా చాలా తక్కువగా ఉంటుంది వైఫై కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు సో అలాగే అమెజాన్ అలెక్స్ కూడా అనేబుల్ చేసుకోవచ్చు అండి ఇది సో ఇదే అండి హెడ్సెట్ గురించి సో మంచి ఫ్లెక్సిబుల్గా ఉంది డిజైన్ అండ్ చాలా స్మూత్గా కూడా ఉంది చాలా లైట్ వెయిట్గా కూడా ఉందండి సో ఈజీగా మనం క్యారీ చేసుకోవచ్చు సో నెక్స్ట్ మనకి మెయిన్ బాడీ ఐ మీన్ మెయిన్ కెమెరా అయితే మనం ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం సో మనకి ఇక్కడ చూపించాను కదా ఇందాక సిక్స్టీన్ జీబీ అయితే వచ్చింది ఇది మెమరీ కార్డు సో మామూలు మెమరీ కార్డ్ ఎట్లా ఉంటుంది మొబైల్స్కి ఉండే అలాంటిది కాదండి సో కెమెరాస్కి అందరికీ తెలుసు కదా మెమరీ కార్డ్ అనేది పెద్దగా ఉంటుంది సో ఒక మెమరీ కార్డ్ అయితే వీళ్ళు మనకి ఇచ్చారు సో దీనిలో ఇంకా మనకి ఇది సిక్స్టీన్ జీబీ మాత్రమే మనం కావాలంటే మనం పర్చేస్ చేసుకుంటే ఇంకా ఎక్కువ జీబీ తీసుకోవచ్చు సో ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేసేద్దామండి ఈ సారీ నేను ప్రైస్ చెప్పడం మర్చిపోయాను కదా కెనాన్ త్రీ థౌజండ్ డి ఇది నాకు ట్వంటీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నైంటీ రూపీస్ పడిందండి విత్ ఆఫర్లో నాకు సో ఇదైతే వ్యారంటీ కార్డ్ అండి వన్ ప్లస్ వన్ టూ ఇయర్స్ ఆఫర్తో నాకు వారంటీ కార్డు వచ్చింది సో ఈ వారంటీ కార్డ్ని మనం ఇట్లే పెట్టేసుకున్నాము సో మీరు ఏం చేయాలంటే ఆన్లైన్లో తీసుకున్న వాళ్ళు మీరు రిజిస్టర్ చేసుకోవాలండి రిజిస్టర్ చేసుకుంటేనే అది మనకి ఎనేబుల్ అవుతుంది సో అది మాన్యువల్ బుక్ సో ఇది వర్క్ షాప్ సంబంధించిన సారీ వర్క్ షాప్ సంబంధించిన పెనిది నేనైతే వెళ్ళట్లేదు సో ఎవరికైనా ప్రతి మంత్ ఆర్ ప్రతి టూ మంత్స్ ఒకసారి వాళ్ళు ఏం చేస్తారంటే వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తారు సో ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా వెళ్ళొచ్చు సో ఇది వచ్చేసి ట్యాగ్ అండి మనకి మన మొబైల్ సారీ కెమెరా ట్యాగ్ ఇది మనం దానికి అటాచ్ చేసుకోవచ్చు కెమెరాకి సో నెక్స్ట్ మనం ఇది ఛార్జర్ పాయింట్ సో ఇది బ్యాటరీ బ్యాటరీ అందరికీ తెలుసు కదండి సో బ్యాటరీని మనం ఛార్జ్ చేసుకోవాల్సి వస్తుంది సో ఇది ఛార్జ్ చేసుకునేది సో మనం దీన్ని ఇట్లా ఇన్ చేసుకొని ఛార్జ్ చేసుకోవచ్చు సో మనకి ఒక బ్యాటరీ మాత్రమే ఇస్తారు సో మనకి ఏదన్నా ఎక్స్ట్రా బ్యాటరీ కావాలంటే మాత్రం మనం డబ్బులు పెట్టి తీసుకోవాల్సిందే బయట సో ఒక బ్యాటరీ మాత్రమే ఉంది సో నెక్స్ట్ మనం ఇందులోకి మెయిన్ సెకండ్ పార్ట్ వచ్చేసి లెన్స్ అండి సో ఇవి లెన్స్ లెన్స్ చాలా తక్కువగా ఉందండి ఇది జస్ట్ ఎయిట్ ఎయిటీన్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ మాత్రమే ఉంది సో ఈ క్వాలిటీ అయితే షార్ట్ ఫిలిమ్స్కి సరిపోదు సో ఇంటికి సంబంధించి తీసుకోవాలనుకుంటే మాత్రం ఈ కెమెరా బెస్ట్ బడ్జెట్ కెమెరా అని చెప్పొచ్చు సో ఇరవై వేలకు మనకి మంచి మొబైల్ కూడా రాదు సో అలాంటిది కెనాన్ కంపెనీది వస్తుంది కెమెరా అంటే ఇట్స్ వర్తబుల్ మనం ఇచ్చే డబ్బుకి ఇది సెట్ అవుతుంది బాగా సో కెమెరా బాగుండదండి సో ఇది లెన్స్ అండి లెన్స్ తెలుసు కదా సో జూమ్ అవుట్ జూమ్ ఇన్ కోసం లెన్స్ అండి ఇవి సో ఇక్కడ మనకు పాయింట్స్ కూడా ఉంటాయి నేను ఇందాక చూపించాను సో అవి స్టెబిలైజర్గా ఉండాలంటే మనం ఆన్ చేసి పెట్టుకోవాలి అలాగే ఆటో ఫోకస్ కూడా మనకు ఆన్లో పెట్టుకోవాలి లెన్స్లో సో మెయిన్ బాడీ ఇది కెమెరా బాడీ ఇది మెయిన్ అండి మనకి చూడండి ఇట్లా వస్తుంది మనకు బ్లాక్ కెనాన్ కంపెనీ వారిది సో ఇక్కడ ఈఓఎస్ త్రీ హండ్రెడ్ డిఎన్ రాసి ఉంటుంది సో ఇది ఫ్లాష్ నేను ఇక్కడ చూపిస్తుంది సో అదే తర్వాత మనం ఇది ముందర లెన్స్ తీస్తున్నాను నేను దీన్ని సో మనకి పాయింట్స్ ఇచ్చి ఉంటారు సో ఎట్లా మనం ఓపెన్ చేసుకోవాలి ఎట్లా క్లోజ్ చేసుకోవాలి లెన్స్ ఎలా అటాచ్ చేసుకోవాలి అవన్నీ మనకి ఇండికేటర్స్ లాగా రెడ్ వైట్ ఇండికేటర్స్ లాంటివి ఉంటాయి సో దాని ప్రకారం చేసుకుంటే మనకి ఏం ప్రాబ్లం ఉండదు సో ఎట్లా పడితే అట్లా రఫ్గా వాడేస్తే మాత్రం మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఇక్కడైతే మనకి పాయింట్స్ ఇస్తారండి ఇవి ఎందుకంటే మనం ఇందులో తీసుకున్న ఫొటోస్ వీడియోస్ ఉంటాయి కదా వాటిని మనం కేబుల్స్ ద్వారా వేరే దాంట్లోకి లైక్ వేరే మొబైల్లోకి కానివ్వండి వేరే ల్యాప్టాప్లోకి కానివ్వండి దేంట్లోకైనా మనం తీసుకోవచ్చు సో ఇది వచ్చేసి మనకి ట్యాగ్ను అటాచ్ చేసుకోవడానికి అండి ఇది సో మనం ఇక్కడ మోడ్స్ అండి ఇవి ఏవీ మోడ్ కానీ టీవీ మోడ్ కానీ ఇట్లా చాలా మోడ్స్ ఉంటాయి వీడియోస్కి ఒక మూడు షార్ట్ ఫిల్మ్కి ఒక మూడు అట్లా ఉంటాయి సో ఎక్స్పర్ట్స్ వాళ్ళై తిగినా అడ్జస్ట్ చేసుకోగలరు లేని వాళ్ళు మీరు ఏం చేస్తారంటే ఆటోమేటిక్ మోడ్ అని ఒకటి ఉంటుంది దాన్ని ఆన్ చేసి పెట్టుకుంటే అదే అన్ని అడ్జస్ట్ చేసుకుంటుంది సో ఇది బటన్ మనకి ఆన్ ఆఫ్ బటన్ అండి ఇది క్లిక్ బటన్ సో ఇది మాన్యువల్ సో మనం ఇక్కడ డిలీట్ చేసుకోవడానికి ఉంటుంది సో ప్రీవియస్ రివ్యూ చేసుకోవడానికి ఉంటుంది మొబైల్ సారీ కెమెరాలు తీసినవి ప్రివ్యూ చూడడానికి ఉంటుంది సో అలాగే జూమ్ అవుట్ జూమ్ ఇన్ సో మాన్యువల్గా మనకి ఎలా ఉంటుందో అలాగే మీరు త్రీ హండ్రెడ్ సారీ ఫోర్ హండ్రెడ్ సో ఇక్కడ నేను చూపిస్తున్న ఈ పాయింట్ ఉంది కదా ఇది ట్రై ప్యాడ్ కోసం పెట్టేదండి సో నెక్స్ట్ ఈ స్లాట్ వచ్చేసి మనకు బ్యాటరీ అండ్ మెమరీ కార్డ్ స్లాట్ సో వాటిని మనం పెట్టుకోవచ్చు సో నేను బ్యాటరీ ఛార్జింగ్ పెట్టలేదు సో అందుకు నేను చూపించట్లేదండి సో మెమరీ కార్డ్ని కూడా ఇక్కడ స్లాట్లో పెట్టుకోవచ్చు సో మీరు బడ్జెట్ పెట్టగలరు అనుకుంటే ఫార్టీ ఫైవ్ థౌజండ్లో మనకి ఇదే కెనాన్ కంపెనీ వాడిది టూ హండ్రెడ్ డి అని వస్తుంది సో అది చాలా చాలా బాగుంటుంది యూట్యూబర్స్ కానివ్వండి వీడియోస్ కానివ్వండి సో మీరు మ్యారేజ్ ఫొటోస్కు మ్యారేజ్ వీడియోస్ కూడా తీసుకోవచ్చు అంత బాగుంటుంది టూ హండ్రెడ్ డి కానీ అది కాస్ట్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ సో ఇదైతే మనకి ట్వంటీ టూ థౌజండ్లోనే వచ్చేస్తుంది సో ఇది కూడా మీరు ఇదైన కెమెరా బాగుంటుందండి సో ఇంటికి సంబంధించిన ఫంక్షన్స్కి తీసుకోవడానికి బాగుంటుంది సో ఇక్కడ మనం ఇండికేటర్ ఉంది చూడండి సో వైట్ వైట్ మనం కరెక్ట్గా పెట్టేసి క్లిక్ చేస్త తిప్పితే మనకు క్లిక్ అని ఒక శబ్దం వస్తుంది సో అప్పుడు మనకి లెన్స్ అన్నది కెమెరాకి పర్ఫెక్ట్గా కూర్చుందని అర్థం ఓకే సో అలా అవ్వకపోతే ఒకసారి తీసి మళ్ళీ ఒకసారి పెట్టడానికి ట్రై చేయండి ఈ పక్కనే ఒక చిన్న బటన్ ఉంటుంది సో దాన్ని ప్రెస్ చేసి మనం తీసుకేసుకోవాలి లెన్స్ని సో డైరెక్ట్గా తిప్పకూడదండి సో ఇక్కడైతే ఆటోమేటిక్ మోడ్స్ అనేవి మనం ఆన్లో పెట్టుకోవాలి మనం లెన్స్కి సంబంధించినవి సో మీ ఇంకా బడ్జెట్ పెట్టగలము అనుకున్న వాళ్ళు కెనాన్లోనే మనకి సారీ ఎయిట్ హండ్రెడ్ డి అని వస్తుందండి సో ఇంకా అది టాప్ అనమాట చాలా చాలా బాగుంటుంది ఇంకా మీకు పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి ఎవరు అక్కర్లేదు ఫోటోగ్రాఫర్ అంత బాగా తీసుకోవచ్చు ఎందుకంటే లెన్స్ అంత బాగుంటాయి అవి కెమెరా కూడా మనకు ఫ్లిప్ కూడా వస్తుందండి సో మనం ఏదైతే జూమ్ చేసి మనం ఎక్కడైతే కెమెరాలో తీస్తున్నామో దాన్ని మనం ఫ్లిప్లో చూసేసుకోవచ్చు హ్యాపీగా సో ఇక్కడ ఈ నేను తీసుకునే ఈ కెమెరాకు ఫ్లిప్ రాలేదు సో డైరెక్ట్ మీకు స్క్రీన్ మాత్రమే వచ్చింది సో స్క్రీన్లో మాత్రమే చూసుకోవాలి సో మీరు లెన్స్ తీసేటప్పుడు పెట్టేటప్పుడు కాస్త అంత జాగ్రత్తగా ఉండాలండి సో లెన్స్ చాలా సెన్సిటివ్గా ఉంటాయి ఇవి సో మంచి క్వాలిటీ తీసుకున్నానుకో మీరు కాస్తంత రఫ్గా హ్యాండిల్ చేసినా కూడా ఏం కాదు బాగుంటాయి సో నాకు ఇది చాలా బాగా నచ్చింది హెడ్సెట్ చాలా బాగుంది సో ఇది ఫ్రెండ్స్ మన కెమెరా చాలా చాలా బాగుంది ఇది సో కెనాన్ త్రీ థౌజండ్ చాలా బాగుంది సో మంచి కిట్ ఇచ్చాడు అండ్ మంచి ఆఫర్తో వచ్చింది మనకి ఇది సో బడ్జెట్లో అయితే దిస్ ఇస్ ద బెస్ట్ అని నేను చెప్తానండి సో దీనికి సంబంధించిన రివ్యూ అయితే నేను మళ్ళీ ఇంకొకసారి మీకు షేర్ చేస్తాను సో అలాగే ఇక్కడ ట్రై ప్యాడ్ పాయింట్ ఇచ్చారు సో దీన్ని ఎలా సెట్ చేయాలనేది ట్రై ప్యాడ్కి నేను ఇప్పుడు మీకు చూపించేస్తాను చూసేద్దాం సో ఇదండి ట్రై ప్యాడ్ మొబైల్స్కి ఇట్లే యూస్ చేస్తాం సో కెమెరాకి కాబట్టి మనం సో ఇది హైట్ కూడా వస్తుందండి దాదాపు సారీ ఎయిట్ ఎయిట్ ఫీట్స్ హైట్ వస్తుంది ఎయిట్ టు నైన్ ఫీట్స్ హైట్ వస్తుంది సో నేను కొంచెమే పెట్టాను సో ఇట్లా కిందికి అనుకోవాలి మనం సో దీని మీద మనం మా కెమెరాని ఫిట్ చేసుకోవాలి నేను ఇందాక పాయింట్ చూపించాను కదా అక్కడ ఫిట్ చేసుకోవాలండి సో ఫ్రెండ్స్ నచ్చిందా ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయండి అలాగే ఎవరైనా కొనుక్కోవాలి అనుకుంటే కెనాన్ ఈఓఎస్ త్రీ థౌజండ్ డి బెస్ట్ కెమెరా అండి ఫర్ హోమ్ ఇంటికి సంబంధించి అలాగే మనం చిన్న చిన్న ఫంక్షన్స్కి సంబంధించి చాలా బాగా వస్తాయి వీడియోస్ ఐ మీన్ కెమెరా ఫోటోస్ కూడా సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పర్చేస్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఉంటుంది అక్కడ టచ్ అయిన పక్కనే వచ్చి బెల్లైన్ యాక్టివేట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల నేను ఎప్పుడైతే వీడియో సప్లోడ్ చేస్తానో మీ దాకా నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి థ్యాంక్ యూ సో మచ్